సో డాక్టర్స్ రికవరీ చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యా రికవర్ అయ్యా అని చెప్పారు. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. మళ్ళీ రిపీట్ అవ్వటం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. అలాంటివి ఏం లేదు. వన్స్ ఐ వాస్ టోటల్లీ రికవర్డ్ అంతే, మంచిగా అయిపోయి ఇంకా ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎంటర్టైన్మెంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి జబర్దస్త్. సో ఇప్పుడైతే కనిపించట్లేదు జబర్దస్త్ లో, ఎందువల్ల అంటే నేననే కాదు చాలా మంది ఆర్టిస్టులు జబర్దస్త్ నుంచి పక్కకు జరిగి వేరే ఛానల్స్ లో వర్క్ చేయడం జరుగుతుంది. నేను కూడా అదే బాటలో అక్కడ నుంచి బయటకు వచ్చి వేరే ఛానల్స్ లో వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అంతే తప్ప అంతకు మించి వేరే రీజన్స్ లేవు, వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అంటే బయట వినిపించేది ఏంటి అంటే ఇది వరకు అంటే మీరు ప్రధానంగా లేడీ గెటప్స్ బాగా మీరు పాపులర్ కాబట్టి ఇప్పుడు మామూలు లేడీసే అక్కడ పర్ఫామ్ చేయటం, అక్కడ ఆర్టిస్టులుగా వచ్చేయటం, దాని ద్వారా అసలు లేడీ గెటప్స్ వేసే వాళ్ళకి అవకాశాలే లేవు అనేది ఒకటి వినిపిస్తుంది. నిజమేనా? దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్, బట్ దట్ వాజ్ నాట్ ద మెయిన్ రీజన్. అది ఒక ప్రాబ్లం కావచ్చు, కానీ అది మాత్రమే మెయిన్ ప్రాబ్లం కాదు. సో ఒక్కొక్కరు ఒపీనియన్ ద్వారా మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు కాబట్టి చేంజ్ ఓవర్ కోసం వేరే ఛానల్స్కి వచ్చారు తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు మా వినోద్ గారు. బట్ దెన్ మరి వేరే ఛానల్స్ లో ఏమైనా చేస్తున్నారా ప్రోగ్రామ్? యా, మొన్నటి దాకా మా టీవీలో చేశాను కామెడీ స్టార్స్. సో ఈ హెల్త్ ఇష్యూ వల్ల కాస్త ఆగాను. ఆ షో కూడా కాస్త గ్యాప్ ఇచ్చారనమాట. ఇంకొక సీజన్ న్యూ సీజన్ స్టార్ట్ అవుతుంది. న్యూ సీజన్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. రైట్. అయితే ఈ కామెడీ షోస్ ఎన్ని వస్తున్నా జబర్దస్త్ని కొట్టే షో మాత్రం ఇప్పటి వరకు రాలేదు కదా. అవును, ఒప్పుకుంటారా? అది కూరల్లో ఎన్ని ఉన్నా సరే రారాజు గుత్తొంకాయ అంటారు. సో అలాగే ఎన్ని రుచులు చూసినా సరే మనము తెలుగు వారి రుచి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో మనము ఫస్ట్ ప్రధానంగా ఏదైతే మనం ఇష్టపడతామో దాని మీదనే ఎక్కువ మక్కువ చూపిస్తాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయింది జబర్దస్త్ కాబట్టి సో దాని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం పైగా జనాల దృష్టిలోకి ఎక్కువగా పాపులరైజ్ అయింది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి చూపించడం మిగతా షోస్ ఎక్కువ రోజులు కంటిన్యూ కాకపోవటం సీజన్స్ వారీగా కట్ అవ్వటం సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. ఓకే, అయితే జబర్దస్త్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ కెరియర్ గ్రాఫ్ను ఒకసారి చూసుకుంటే అది డౌన్ఫాల్ అవుతుంది తప్ప ఎవ్వరు అలా పైకి వెళ్ళిన దాఖలా లేవు. ఎందువల్ల అంటారు? పడ్డం అనేది లేవటి కొరకే అంటారు సో పెద్దలు. సో అలా పడిన వాళ్ళు లేస్తారనే నమ్మకంతోనే ఉన్నారక, బట్ ఎవరు పడిపోలేదు. సో ఆ ప్రోగ్రామ్ కొద్ది రోజులు ఆగింది న్యూ సీజన్ స్టార్ట్ అవ్వడం కోసం కాబట్టి అంతే తప్ప పడిపోవడం అనేది అవకాశం లేకపోవడం అనేది వర్క్ లేకపోవడం అనేది ఏం లేదన్నమాట. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ వర్క్, వర్క్ దొరుకుతుంది, మంచిగా వర్క్ చేసుకుంటున్నారు, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఓకే, అయితే బయటకు వచ్చేసిన వాళ్ళు రెమ్యునరేషన్ దృష్ట్యానే బయటకు వస్తున్నారు, మంచి రెమ్యునరేషన్స్ ఉంటున్నాయి పక్క ఛానల్స్ లో అని వస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇందులో నిజాలు? నిజాలు అంటే ఎవరికి ఇచ్చిన, ఇప్పుడు ఒక ఛానల్ ఇచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకు కొద్ది రోజులు సంతృప్తి కలిగించవచ్చు, తర్వాత ఇంకొకరు లడ్డు లాంటి అవకాశం ఇస్తే అది కూడా ఆశ కలిగించవచ్చు. సో ఎవరి ఎంచుకునేటటువంటి ఒపీనియన్ వాళ్ళది. సో ఎవరి ఒపీనియన్ మనం తప్పు పట్టలేం, వాళ్ళ చాయిస్ అంటారు. అయితే ఈ లడ్డు కావాలని ఆయన ఏదైతే ఉందో, లడ్డూలు ఏమవుతున్నాయి అంటే మిస్ఫైర్ అవుతున్నాయి అనేది బయట ఎక్కువ వినిపిస్తున్న మాట. ఎందుకంటే జబర్దస్త్లో అలా పాతుకుపోయిన ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు. రాఘవ్ గారిని తీసుకుంటే ఆయన అక్కడే ఉన్నారు, ఎట్లాంటి ఇవి లేవు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఈ స్టెప్ తీసుకోవటం? ఎంతో మంది ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఎట్లా ఉంది, వాళ్ళ గ్రాఫ్ ఏముంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నామని మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించారు? ఎందుకు బయటకు వచ్చాం మల్లెమాల నుంచి? సో అలా అయితే ఎప్పుడు ఆలోచించలేదండి, ఎందుకంటే మన నిర్ణయాన్ని మనం తప్పు పట్టాము అంటే మనల్ని మనం తప్పు పట్టుకున్నట్టు. సో వన్స్ ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నాము అంటే దాన్ని మనం వెనుకెళ్ళి అయితే మార్చలేము. సో దాని ద్వారా మనము ఇంకెంత బాగుపడాలని అటువైపు దారి చూసుకోవాలి తప్ప వెనుకైతే వెళ్ళి దాన్ని అయితే మార్చలేం కాబట్టి నేను ఎప్పుడైతే తప్పుగా అయితే ఆలోచించలేదు, తప్పు నిర్ణయం తీసుకున్నానైతే అనుకోలేదు. ఎన్నాళ్ళైంది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేయండి? నేను 1 ఇయర్ పైన అయిందండి. 1 ఇయర్ పైన? ఎప్పుడైనా అనిపించిందా మిస్ అవుతున్నా జబర్దస్త్? నేను సో ఆ స్టేజ్ని మిస్ అవుతున్నాను అనిపించింది, కానీ సో ఎక్కడైనా సరే మనము అవర్ ఫైనల్ గోల్ టు ఎంటర్టైన్ ద పబ్లిక్ కాబట్టి సో ఎలాగైనా సరే నేను ఎంటర్టైన్ చేస్తున్నాను కదా ఐమ్ ఇన్ ద పబ్లిక్ అని చెప్పేసి ఇబ్బంది ఏమి అనిపించలేదు తర్వాత. కరెక్ట్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ అయినా మీ ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రేక్షకులకి, ఎండ్ ఆఫ్ ది డే
అయితే మీకు ఇలా ఒంట్లో బాగాలేదని మీ జబర్దస్త్ టీం ఎవరికైనా తెలుసా? తెలుసు, మంచిగా రెస్పాండ్ అయ్యారు. అభి అన్న కానివ్వండి, మన రాకేష్ అన్న కానివ్వండి, రచరవన్న కానివ్వండి, చంద్ర గారు కానివ్వండి. చంద్ర గారితో మీరు బాగా క్లోజ్? అవును. సో చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో డాక్టర్స్ని కానివ్వండి, హాస్పిటల్స్ని కానివ్వండి, మంచి మెడిసిన్స్ని కానివ్వండి, చక్కగా సజెస్ట్ చేయడం జరిగింది. ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్లని అంటే ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఎందువల్ల అంటారు? అది చెప్పలేమండి. అంటే ప్రసాద్ గారికి, తర్వాత ఇంకొక ఆయన జీవన్ జీవన్ గారికి, మేజర్ గా జీవన్ గారి, జీవన్ గారు బాగా సఫర్ అయ్యారు కోవిడ్ టైంలో. చాలా సిక్ అయిపోయారు. అసలు నేనే వీక్ అయినంటే నాకంటే చాలా బక్కగా అయిపోయి వీక్ అయిపోయినారు. సో నౌ హీఈస్ వెరీ వెల్ వెల్ రికవర్డ్ అనమాట. సో దానికి భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎవరికి చెప్పి రావు కదండి, సమస్యలు అనేటివి చెప్పి రావు, ఎవరికైనా రావచ్చు. సో అలానే ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి, ఒక్కొక్కరి బాడీ టైప్ ని బట్టి, ఒక్కొక్కరి ఇమ్యూన్ సిస్టమ్ ని బట్టి, అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ మళ్ళీ టీమ్ నుంచి అంటే మెయిన్ హెడ్స్ నుంచి ఎవరి నుంచి మీకు కాల్స్ రావటం? సో వాళ్ళ నుంచి అయితే నేను వాళ్ళకి నేను కాంటాక్ట్ వెరీ లేరు బాగాలేదు కదా. సో అలాంటి కాల్స్ అయితే నాకేం రాలేదు. రాలేదు. రోజా గారు కానీ లేకపోతే మేడం అయితే రెస్పాండ్ అయ్యారు. మేడంకి తెలిసింది, మేడం మాట్లాడారు. ఓకే, నాగబాబు గారు కానీ మాట్లాడారు. సార్ తెలిసింది, సార్ మెసేజ్ చేశారు. మెసేజ్ చేశారు, ఇది ఒకటి రెస్పాండ్ అయితే అయ్యారు కదా. రెస్పాండ్ అయ్యారు, రైట్. కానీ మళ్ళీ మళ్ళీ గ్రూప్ నుంచి, మెయిన్ హెడ్స్ నుంచి ఎవరి నుంచి మీకు కాల్ కానీ? మెయిన్ హెడ్స్ కి తెలిసిందో లేదో నాకు తెలియదు, నేనైతే కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో తెలుసు కదా, ఎంత మంది చూసారో తెలుసు కదా. అవును, బట్ అక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఎటువంటి కాల్స్ అయితే రాలేదు. అయితే కొంత అసహనం ఉంది కొంతమంది ఆర్టిస్టులలో మల్లెమాల పట్ల, జబర్దస్త్ పట్ల కాదు, మల్లెమాల పట్ల. మీ రియాక్షన్ ఏంటి? ఏదైనా ఉందా మీకు అసహనం మల్లెమాల? నాకు అసహనం అయితే ఏం లేదండి, ఎందుకంటే దట్ ఈస్ ద మదర్ ప్రొడక్షన్ ఫర్ మీ. సో నాకు మంచి లైఫ్ ఇచ్చింది, సో ముందుకు తీసుకెళ్ళింది, సో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెట్టింది కాబట్టి. సో అసహనం అయితే ఏం లేదు, అభిమానమే తప్ప అసహనం అయితే ఏం లేదు. ఏం లేదు, కోరి కోరి మీరు ఇది చెప్పదలుచుకోలేదా? ఒకవేళ ఉన్నా చెప్పదలుచుకోలేదు? అలానే కాదు, ఉన్న మాటే నేను చెప్పాలనుకున్న మాటే అంతే. రైట్ రైట్. అంటే ఇట్లాంటి, అంటే ఇట్లాంటి ఒక టఫ్ టైంలో కూడా వాళ్ళు ఫోన్ చేయకపోవడం, అంటే మీ నుంచి మీ స్కిట్స్ ఎంతెంత ఎన్ని కొన్ని మిలియన్స్ చూసారు కదా. మీది చెమ్మక చంద్ర గారు అయితే చాలా మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, అంత సక్సెస్ ని ఇచ్చారు మీరు. మీ పాత్ర కూడా చాలా పెద్ద పాత్రే మీది. సో ఇలాంటి టఫ్ టైంలో ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ రాకపోవడం బాధ అనిపించలేదా? సో ఐ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు. రైట్ రైట్. ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా బాధపడే, అదే కదా. రైట్. ఇటు పోనీ కామెడీ స్టార్స్ అటు అటు సైడ్, యా ఇటువైపు కూడా మా టీమే ఉన్నారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అభి అన్న కానివ్వండి, మన గలిబాయ్ భాస్కర్ కానివ్వండి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఫైనాన్షియల్గా మీకు ఏమైనా హెల్ప్ చేశారా? ఫైనాన్షియల్గా అంటే కొన్ని టైమ్స్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది నాకు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు కానివ్వండి, సో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, అవుట్ ఆఫ్ స్టేషన్ పరంగా కానివ్వండి. సో కొద్దిమంది హెల్ప్ చేశారు. అభి గారు వాళ్ళు అలా హెల్ప్ చేశారు. అభి హెల్ప్ చేశారు, యా. చంద్ర గారు హెల్ప్ చేయటం అంటే బై మాట పరంగా కానివ్వండి, పలాన చోటుకు వెళ్ళు అని కానివ్వండి, సో సజెషన్స్ పరంగా కానివ్వండి, చంద్ర గారు హెల్ప్ మెయిన్. అయితే మీకు వచ్చే కమెంట్స్ కూడా అసలు నవ్వించే వాళ్ళకి కష్టం రాకూడదు అని కొన్ని వేల కమెంట్స్ వచ్చాయి ప్రేక్షకుల నుంచి. ఏమనిపించింది ఆ కమెంట్స్ చూసిన? కవించే కళ్ళ వెనకే కదిలించే కన్నీటి కథలు ఎన్నో ఉంటాయంటారు కాబట్టి. సో తప్పనిసరిగా మనుషులకి కష్టాలు అనేటివి వస్తాయి. ఆ కష్టకాలం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు, పరవాళ్ళెవరు అనేది కూడా బాగా తెలుస్తుంది కాబట్టి. సో ఆ సిచ్యువేషన్ని నేను ఈ టైంలో నేను తెలుసుకోవడం రియలైజ్ అయ్యా, హ్యాపీగా అనిపిస్తుంది. రియలైజ్ అయ్యారా? ఎస్. మీరు పేర్లు చెప్పక్కర్లేదు, మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు ఎవరినైనా అర్థమైందా? ఓ వీళ్ళు మన చాలా మంది. అవునా? చాలా మంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎవ్రీబడి నీడ్స్ ద పర్సన్ హూ ఈస్ ఇన్ ద సక్సెస్, హూ ఈస్ ఇన్ ద ఫేమ్, హూ ఈస్ హ్యావింగ్ ద మనీ, ఫుల్ ఆఫ్ మనీ విత్ ద హ్యాండ్ అనమాట. సో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళని, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ కష్టకాలంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా దగ్గర తీసుకొని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మందిగా అరుదుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళు ఎవరు అనేది బాగా అర్థమైందండి. బాగా అర్థమైంది.